గృహ నిర్మాణ శాఖలో జరిగిన అవకతవకలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది హౌసింగ్ అక్రమాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు అధికారులు గృహ నిర్మాణ నిధుల్లో వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు గుర్తించిన అధికారులు నిధుల దుర్వినియోగం దారి మళ్లింపు విషయంలో లెక్కలు తీస్తున్నారు గృహ నిర్మాణం పేరిట కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయా అంటే అవుననే అంటోంది ఏపీ ప్రభుత్వం ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది దీనికి సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు సీఎం చంద్రబాబుకు అందించారు గృహ నిర్మాణ శాఖలో అవకతవకలు జరిగాయని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఆరోపించారు తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ చేపడతామని అప్పట్లోనే హెచ్చరించారు అధికారంలోకి రావడంతో హౌసింగ్ శాఖలో జరిగిన అవకతవకలు అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది నిధుల దుర్వినియోగం పక్కదారి పట్టిన నిధుల విషయమై లెక్కలు తీస్తోన్న గృహ నిర్మాణ శాఖ అధికారులు వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది నిధుల దారి మళ్లింపు జరిగిందని గుర్తించారు కేంద్రం నిధుల్లోనూ అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు గృహ నిర్మాణ శాఖలో సుమారు మూడు వేల నూట మూడు కోట్ల రూపాయల వరకు కేంద్రం నిధుల దుర్వినియోగమైనట్లు లెక్క కట్టారు ఇళ్లు నిర్మించకున్నా లెక్కల్లో చూపించి మభ్యపెట్టారంటూ నివేదిక ఇచ్చారు పీఎంఏవై నిధులను పక్కదారి పట్టించిన గత ప్రభుత్వం కేంద్ర స్కీమ్కు పదిహేను వందల డెబ్బై ఐదు కోట్ల రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల ఇళ్ల నిర్మాణ పథకాన్ని గందరగోళంలోకి నెట్టేసిందని అధికారులు పేర్కొంటున్నారు నిర్మించిన ఇళ్ల లెక్కలకి గత ప్రభుత్వం తప్పుడు వివరాలు ఇచ్చినట్లు గుర్తించారు లక్షా ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు ఇళ్లను నిర్మించకున్న లెక్కల్లో చూపించి మభ్యపెట్టిందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికనిచ్చారు అధికారులు దీంతో సీరియస్ యాక్షన్ కు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది